వెల్కమ్ బ్యాక్ టు క్షత్ర లాక్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఆనియన్ చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ఎండుమిర్చి, ఎండు కొబ్బరి తురుము, జీలకర్ర, తగినంత సాల్ట్, ఆనియన్స్, టొమాటోస్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వెనం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 10 దాకా ఎండుమిర్చి తీసుకున్నానండి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అలానే ఉంచేసి అందులోనే కొబ్బరి తురుము, జీలకర్ర వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇక్కడ వేసుకొని అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ పెనం వేడెక్కాక మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక నేను ఇక్కడ 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు వేయాలి. తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని బాగా మగ్గనివ్వాలి. ఈ చట్నీ మనం దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ, నేను కీన్వా దోశ ఎలా చేయాలో వీడియో పెట్టానండి, ఆ కీన్వా దోశలకు కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందామండి. ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్లోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ఎండు కొబ్బరి తురుము, జీలకర్ర, సాల్ట్ వేసుకోవాలి. వీటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీటిని ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఆల్రెడీ మగ్గించి పెట్టిన ఆనియన్స్ను, టమాటా ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. సో ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఆనియన్ చట్నీ రెడీ అయిపోయిందండి.